పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశానికి వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ నియోజకవర్గానికి నియమించబడిన అబ్జర్వర్లు, అదే మరి రెండు పార్లమెంటుకు ఒక అబ్జర్వర్ పెట్టుకున్నాం, ఆ అబ్జర్వర్స్, అదే మరి జోనల్ ఇన్ఛార్జెస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. స్టేట్ కమిటీ కూడా మొత్తం వచ్చినట్టున్నారు, స్టేట్ కమిటీ కూడా నమస్కారాలు. ఇది మహానాడైన తర్వాత మళ్ళీ మనం ప్రజలు లేకపోతూ ఎంత సమర్థవంతంగా మన కార్యక్రమాలని మనం ప్రజలకు ఏం చేయబోతున్నాం చెప్పడానికి, అవగాహన పెంచడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. భవిష్యత్తు గ్యారంటీ. దీనికి ముందుగా మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పటికే మనందరం బాధుడే బాధుడు కార్యక్రమం తీసుకున్నాం. బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది, ప్రజలపైన భారం ఎంత పడింది అని మనం ఇప్పటికే చాలా వరకు కమ్యూనికేట్ చేసాం, ఎడ్యుకేట్ చేయగలిగాం. ఒక రాజకీయ పార్టీగా మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఎప్పుడైతే ప్రజలు సమస్యల్లో ఉంటే ఆ సమస్యల పట్ల సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా రాజీ లేని పోరాటం చేసుకుంటూ ముందు పోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన పైన ఉంది. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారంలో ఉంటే మనం సమర్థవంతంగా కార్యక్రమాలు అమలు చేసి పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి, సమాజం ఏ విధంగా అభివృద్ధి కావాలో కార్యక్రమాలు చేస్తాం. అదే మనం అపోజిషన్లో ఉంటే పేదవాళ్ళు పడే ప్రతి ఒక్క సమస్యను అధ్యయనం చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుడికి ప్రజల్లో మమేకం కావడం, ప్రజల్లో ఉండడం మనందరి బాధ్యత. నేను ఒకటి చెప్తున్న, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా 42 సంవత్సరాలు ఎన్ని ఒడుకుదుడుకులు వచ్చినా సమర్థవంతంగా నిలదొక్కోగలిగామంటే దానికి కారణం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ శక్తి. అలాంటి పార్టీ మంది అయితే ఈరోజు మీరు చూస్తే అందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం, పార్టీలో ఉండేవాళ్ళు అయితే 42 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంత అవినీతి పాలన, అసమర్థ పాలన, ఇంకొక పక్క నేరస్తుల పరిపాలన, ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఏ ప్రభుత్వమైనా సరే వస్తే ఎన్నికల్లో చెప్పిన మాటల ప్రకారం పనులు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా, ఈరోజు మీరు చూస్తే దేశంలోని 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం ఇది, విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, సంస్కరణల ద్వారా మిగులు కరెంటు సాధించడమే కాకుండా కరెంటు భారం పేద ప్రజల మీద పడకుండా ఆ రోజు మనం కార్యక్రమాలు చేశాం. 2014-19 ఒక ఎగ్జాంపుల్గా 95-2004 ఎత్తైతే 90-2014-19 ఇంకొక ఉదాహరణ. 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత 3 నెలల్లో అధిగమించాం, మళ్ళీ కరెంటు మిగులు సాధించాం. అదే మరి అక్కడ కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసి సమర్థవంతంగా నిర్వహించి ఉత్పత్తి ఖర్చు తగ్గించడమే కాకుండా అనేక విధాలుగా సమర్థత పెంచాం.
ఈరోజు 4 సంవత్సరాలు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. ఆ కొండే అధికారులందరినీ మార్చారు. మళ్ళీ అదే అధికారాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. కానీ ఈరోజు మన సమ్మర్లో చూస్తామంటే కరెంటు కొరత, కరెంటు దొరకకుండా ఎక్కడికక్కడ ఈ ఎండలు ఒక పక్క ఉంటే కరెంటు లేకుండా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆధునికమైన ప్రపంచంలో కరెంట్ ఎప్పుడైనా కొరత వస్తే 4 నెలలు ముందు అనుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకుని సోలార్ కరెంట్ వచ్చేసింది. అది కూడా 2 రూపాయలు, మాక్సిమం 2 రూపాయల 20 పైసలకే. నేను అప్పుడే చెప్పాను 1.50 రూపాయలకే యూనిట్ వస్తుందని. అలాంటిది ఆ రోజుల్లో 2.20 రూపాయలు వస్తే ఈరోజు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారంటే, కరెంటు అందుబాటులో లేకుండా పోయిందంటే, ఇంకొక పక్క మార్కెట్లో 10 రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నారంటే ఏం చెప్పాలి వీళ్ళని? ఒక యూనిట్ 10 రూపాయలు పెట్టుకుంటున్నారు ఓపెన్ మార్కెట్లో, ఆ భారం మళ్ళా ప్రజల మీద వేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి మీటర్ల దగ్గర నుంచి, సోలార్ ప్లాంట్ల పెట్టడం దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవినీతి చేసి ఆ అవినీతి అంతా పేద ప్రజలపైన వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనందరం కూడా ఇలాంటి ఇష్యూలన్నీ కూడా, ఇదే కాదు పెట్రోల్ డీజిల్, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైయెస్ట్ ఛార్జెస్. అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు, ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఇట్టున్నాయి, మా దగ్గర ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకొని పొమ్మంటే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకొచ్చే ఆదాయం అక్కడ పోతూ ఉంది. రెండోది మీరు చూస్తే ఓవరాల్గా మన ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి. ఇది 2వ ఉదాహరణ మీకు అందరికీ. ఈ 2 కాదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వంట గ్యాస్, మనం దీపం పెట్టి సిలిండర్లు ఆరోజిస్తే ఈరోజు అదే వంట గ్యాస్ విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా మామూలుగా కూడా కాదు, అన్నీ కూడా వ్యవస్థని సర్వనాశనం చేసి ప్రజల్ని వేధించి కడాన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ రేపు వెళ్ళినప్పుడు మీకు అన్ని చర్చకు వస్తాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ ఎక్కువ ఉండేది. ఎప్పుడు కూడా భూమి విలువ పెరుగుతుందంటే మనం అభివృద్ధి చేస్తే. ఒక దగ్గర ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ ప్రారంభించిన నెక్స్ట్ డే అక్కడ భూమి డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. దానికి ఉదాహరణ కియా మోటార్స్. కియా మోటార్స్ తెచ్చాం, చుట్టుపక్కల భూములకు రెక్కలు వచ్చాయి, వస్తాయి, ఆటోమేటిక్ జరుగుతుంది. దానివల్ల రైతులు బాగుపడ్డారు. ఒక కాలేజ్ వచ్చిన, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన, ఆటోమేటిక్గా భూముల విలువ పెరుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడు అందుకే తెలంగాణలో చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మి తెలంగాణలో 4 ఎకరాలు కొనేవారు, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చింది, మోర్ దెన్ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో. ఏంటి కారణం? ఎందుకు విలువలు పడిపోయినాయి? అభివృద్ధి ఆగిపోయింది, నీటి సౌకర్యం ఆగిపోయినాయి, అవకాశాలు పోయినాయి, అభివృద్ధి అవుతున్న నమ్మకం పోయింది, ఆటోమేటిక్గా ఈ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. భూమి విలువ తగ్గింది, రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు అయ్యే కొద్దికి ఎప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ రేటుకి రిజిస్ట్రేషన్ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది గ్రాడ్యువల్గా తీసుకురావాలి. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే 1 లక్ష రూపాయలు ఎకరా ఉండేది, ఇక్కడ 1 కోటి రూపాయలు మార్కెట్ విలువ ఉంటుంది. ఇది నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూసిన విషయం. అలాంటిది ఇష్ట ప్రకారం చేశాడు. కొత్త జిల్లాలు అన్నాడు,
రిజిస్ట్రేషన్ పెంచాడు. అక్కడ భూమి విలువ పెరగల, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి. ఈ విధంగా మొత్తం మనం బాధుడే బాధుడులో చెప్పాం. మళ్ళీ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల మనోభావాల ప్రకారం వాళ్ళ సమస్యల్ని మళ్ళా మళ్ళా మనం నిమరువేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రెండోది, ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణం. 4 సంవత్సరాలుగా మనం చూడండి, ఎవడు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా స్వేచ్ఛగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడు స్వేచ్ఛగా మాట్లాడితే అతని మీద తప్పుడు కేసులు పెట్టేస్తారు, అక్కడి నుంచి ఆయన ఆస్తుల పైన పడతారు. ఆడబిడ్డలు ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేస్తారు, ఫేక్డ్ ఫోటోలు పెడతారు, అవన్నీ మళ్ళీ మన బంధువులకు పంపిస్తారు. అది చూసిన తర్వాత ఎలాంటి స్ట్రాంగ్ విల్లుండే వ్యక్తికైనా మనసు చివుక్కు ఉంటుంది, బాధ కలుగుతుంది. ఆ విధంగా మనలందరినీ మానసికంగా దెబ్బతీయడానికి పైశాచిక ఆనందం కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ, వాడికి అడ్రస్ ఉండదు. మన మీద తప్పులు జరిగితే, మన మీద మన ఆడబిడ్డలపైన కేసులు పెట్టినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఇస్తే ఏ కేసు వాళ్ళు రిజిస్టర్ చేయరు. అదే మనం జిన్నైన్గా ఇక్కడ అన్యాయం జరిగింది, నా పొలాన్ని పలానాడు ఆక్యుపై చేసుకున్నాడు ఈ మంత్రి అవినీతి పరుడు అని మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసేస్తారు. ఎంత దారుణంగా ప్రయత్నం చేశారంటే అంత దారుణంగా ప్రయత్నం చేశారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇది ఒక పరాకాష్ఠ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం చేశాం, మద్యం రేట్లు పెంచినప్పుడే చెప్పాం. ఈ ప్రభుత్వం జే బ్రాండ్, జగన్ బ్రాండ్స్ పెట్టారు, ఇష్టానుసారంగా రేట్లు పెంచారు. మద్యపాన నిషేధమని మద్యం రేట్లు 2.5 రెట్లు పెంచి 3 రెట్లు పెంచి సొంత బ్రాండ్లు పెట్టి నాసిరకం తీసుకొచ్చి కడాన పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఆరోగ్యం పోయింది, ఆర్థికంగా చితికిపోయారు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా తాగుడిని తాకట్టు పెట్టి 25,000-30,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. ఈయన 98% మేనిఫెస్టో మొత్తం అయిపోయిందంట. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. మొన్నే మీరు చూస్తే గుడివాళ్ళు టిట్కో ఇళ్ళు 4 సంవత్సరాలైంది, 6 నెలల్లో పూర్తి కావలసిన ఇండ్లు. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళకు ఇళ్ళు కట్టాలి, నివాసానికి ఆమోదయోగ్యంగా, మధ్యతరగతికి సమానంగా. మధ్యతరగతి కొంతమంది పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటున్నారు, అలాంటి లేఅవుట్ తయారు చేశాను. ఇల్లు ఒక విలువ ఉండాలనుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులకు సమానంగా మనం డబ్బులు ఇచ్చాం, భూమి కొన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనమే డబ్బులు పెట్టాం. ఇవన్నీ పెట్టి బ్రహ్మాండం కడితే ఆ రోజు మనల్ని విమర్శించి ఊరికే ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం కూడా చెప్పాం. అవసరమైతే పేదవాడికి సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం, ఈ ఇండ్లు ఉచితంగా ఇస్తామని మనం కూడా ఆ రోజు అనౌన్స్ చేశాం. కానీ నువ్వేం చేశావు? వస్తానే అది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని కన్స్ట్రక్షన్ నిలిపేశారు, నాసిరకం పనులు ప్రారంభించారు, ఇండ్లు బూజు పట్టిపోయినాయి. మనమంతా కూడా ఎక్కడికక్కడ నిరసన తెలియజేశాం. నిన్న ఆ ఇడ్లు ఇనాగరేట్ చేస్తూ అక్కడ వీళ్ళ తండ్రి ఫోటో పెట్టుకొని ఈయనే కట్టాడని, ఈయనే దానికి సృష్టికర్తని బ్రహ్మాండంగా సాక్షులు వేసుకున్నా. అంటే మనిషి అనేవాడు ఎవడు ఈ మాదిరిగా తప్పుడు పనులు చేయడు. ఎప్పుడు కూడా ఏది చేసినా నీ మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళకంతా, వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి పైన మనం పోరాడాం. ఆదిలోనే కానీ ఈ ప్రభుత్వం కానీ అప్రమత్త అయి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ రోజు మనం చెప్తే మన ఆఫీసు మీద దాడి చేశారు. ఆ రోజు నేను ఢిల్లీ వరకు వెళ్ళి చెప్పాను, ఈ గంజాయి వల్ల ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పాను. పట్టించుకోలేదు, ఎదురుదాడి చేశారు. వాళ్ళు ఒకటే ఆలోచించారు, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేసి అవసరమైతే జైల్లో పెడతాను, పార్టీ అధ్యక్షుడి పైన దాడి చేశాను, పార్టీ అధ్యక్షుడిని బయట పడేయకుండా చేస్తాను, మనం సరెండర్ అయిపోతాం అనుకున్నారు కానీ, భయపడి ఇంట్లో ఉంటాం అనుకున్నారు కానీ, తెలుగుదేశం పార్టీ ధైర్యం వీళ్ళకి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాం, అందరూ కూడా కాల గర్భంలో కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగులేని శక్తిగా టైం టు టైం ఎమర్జ్ అవుతూనే ఉన్నాం. కానీ నా బాధ ఆవేదన, ఈరోజు 4 రోజుల్లో 4 సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు చూస్తే మనసు కలిచివేస్తుంది. 1, రేపల్లిలో ఒక అమ్మాయిని ఒక అగ్రవర్గాల వ్యక్తి ఎక్కడికక్కడ అమ్మాయిని వేధించి వెనకబడతా ఉంటే, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, ఈ అబ్బాయి 10th క్లాస్. అక్కకు జరిగే అవమానాన్ని భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్పారు. జరిగిన అన్యాయం ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, మా అమ్మాయి దగ్గరికి వస్తున్నారు, ఇది మంచిది కాదని అడిగారు. మళ్ళీ లెక్క పెట్టుకోకుండా మళ్ళా చేస్తే, తర్వాత ఆ అబ్బాయి మళ్ళా తల్లిదండ్రులు చెప్పాడు, నువ్వు నీ తల్లిదండ్రులు చెప్పతావా అని అతను వెళతా ఉంటే పట్టుకొని నోట్లో గుడ్డలు కట్టేసి, గుడ్డలు పెట్టేసి అరవకుండా పెట్రోల్ వేసి సజీవ దహనం చేసేసారు. కెన్ యూ ఇమాజిన్, తగలబెట్టేశారు, చచ్చిపోయాడు. బాధ ఆవేదన, ఎవరు వాళ్ళు? గంజాయి దాగిన యదవలు. గంజాయి దాగిన యదవులకు తల్లి పెళ్ళము తెలియదు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి యదవల్ని తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? నీకు బాధ్యత ఉందా? అక్కడ ఒక ఆడబిడ్డ శీలాన్ని కాపాడడానికి తమ్ముడు ఆత్మ తగలబెడితే, నువ్వు మీ కార్యకర్త సహజ మరణం జరిగిందని అక్కడికి పోయి పరామర్శించాను, నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందా లేదా? నియంత్రణ చేశావా లేదా? చేయకపోతే, ప్రయత్నం కూడా చేయకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకుందాని అడుగుతున్నా. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను పట్టించుకోడు, గంజాయి ఇచ్చి రాష్ట్రం మీద వదిలిపెట్టాడు, మత్తు ఇచ్చి రాష్ట్రం మీద మద్యం ఇచ్చి వదిలిపెట్టాడు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, గన్ కల్చర్. 2వ ఉదాహరణ మీరు చూడండి, విశాఖపట్నంలో మీ ఎంపీ, నీ శిష్యుడు ఆడిటర్, గొప్ప ఆడిటర్ పైరోల్ చేయడానికి మీరు చేశారు అరాచకాలు. మేము చెప్పాము ఎన్నోసార్లు, 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకున్నారు, గన్ చూసి బెదిరించి దోచుకున్నారు, మీ పేర్లతో రాసుకున్నారు. నేను ఆ ప్రాంతానికి పోతానంటే మన పార్టీ వాళ్ళని ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ అడ్డపడ్డారు పోలీసులు పెట్టి. కడాలి నిన్న ఏమైంది?
మీ విశాఖపట్నంలో మీ ఎంపీ కొడుకుని ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి డబ్బులు డిమాండ్ చేసి మళ్ళా ఆయన ద్వారా ఎంపీ భార్యని అతని తల్లిని పిలిపించుకొని మళ్ళా ఆడిటర్ని పిలిపించుకొని 180,000 కలెక్ట్ చేసి